రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతము. ఈ రోజు మనము డిసెంబర్ మాసిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. అందులో ముందుగా మనము గ్రహ స్థితులు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. దాంతో పాటు డిసెంబర్ మంత్ ఇయర్ ఎండ్ జరుగుతుంది, మళ్ళీ రాబోయే 2022 మన కోసం ఎలా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి, ఏ ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ఉంటే మన కోసం కలిసి వస్తుంది, ఈ రోజు మనం దాని గురించి చర్చించుకోబోతున్నాము. ముందుగా గ్రహ స్థితులు ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం. 8 డిసెంబర్ రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మకర రాశిలో వెళ్లబోతున్నాడు. మరియు 9 డిసెంబర్ రోజున బుధదేవుడు రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిలో వెళ్లబోతున్నాడు. 15 డిసెంబర్ రోజున అంటే రవి రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిలో వెళ్లబోతున్నాడు. 29 డిసెంబర్ రోజున బుధదేవుడు రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిని వదిలేసి మకర రాశిలో వెళ్లబోతున్నాడు. 4 డిసెంబర్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని తులరాశిని వదిలేసి వృశ్చిక రాశిలో కేతుతో పాటు మరియు రవితో పాటు గోచరం చేసుకోబోతున్నాడు. గోచరంలో రాహు యథాస్థితిగా వృషభ రాశిలో గోచరం చేసుకుంటున్నాడు, కేతు వృశ్చిక రాశిలో గోచరం చేసుకుంటున్నాడు, శనిదేవుడు యథాస్థితిలో మకర రాశిలో గోచరం చేసుకుంటున్నాడు, దేవగురు బృహస్పతి కుంభరాశిలో గోచరం చేసుకుంటున్నాడు. చూసుకున్నట్లయితే కేంద్ర స్థానంలో అంటే గురు కేంద్ర స్థానంలో కుజుడు రవి కేతు రాహు ఈ గ్రహాల సంబంధం ఈ మంత్ లో ఎక్కువగానే ఉండబోతుంది. ఈ కేంద్ర సంబంధాలు ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి మనం తెలుసుకున్నాం. అందులో మనము ఈ రోజు కర్కాటక రాశి వారికి డిసెంబర్ మంత్ లో చూసుకున్నట్లయితే చాలా అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అనుకున్న కన్నా ఎక్కువగానే మీరు ఆనందంగా ఉండే అవకాశం కూడా ఈ మంత్ లో కనబడుతుంది. మరి ఏ రకంగా మీరు అనుకూలంగా కనబడుతుందో, ఏ క్షేత్రంలో మీకు అనుకూలం చూస్తుందో చూద్దాం. ముందుగా ఆర్థిక స్థితులు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం. చూసుకున్నట్లయితే ఆర్థిక స్థితుల గురించి కర్కాటక రాశి వారికి ఈ మంత్ లో చాలా అంటే చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విశేషంగా 3వ వారం తర్వాత ఒక బిగ్ ఆపర్చునిటీ మీ లైఫ్ లో వచ్చే అవకాశం ఈ మంత్ లో కనబడుతుంది. ఆ ఆపర్చునిటీ మీరు కనుక మిస్ చేసినట్లయితే మళ్ళీ ఆపర్చునిటీ రావడానికి 6 మంత్ పడుతుంది, కానీ ఆపర్చునిటీ ఈ మంత్ లో మీకు ఖచ్చితంగా రాబోతుంది. ఎలాంటి గైర్ కానులు అంటే ఇల్లీగల్ వర్క్స్ మీరు చేయకండి, చేసినట్లయితే అందులో మీరు ఖచ్చితంగా ఇరికిపోతారు. చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితిలో ఈ మంత్ లో చాలా బాగుండే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది. మీరు అనుకోకుండా ఏ రకంగా మీరు ఆలోచించుతారో అదే రకంగా మీ ఆర్థిక స్థితులు ఈ మంత్ లో ఉండబోతున్నాయి. మరి దాంతో పాటు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారి కొద్దిగా షేర్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే కర్కాటక రాశి వారు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ షేర్ రేట్ తగ్గే అవకాశం ఉండబోతుంది. కానీ 3వ వారం మధ్యాహ్నం తర్వాత అంటే చూసుకున్నట్లయితే 25 తర్వాత డిసెంబర్ తర్వాత మీ షేర్ రేట్ మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఈ షేర్ సంబంధాల్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ మంత్ లో షేర్ మార్కెట్ గురించి ఎక్కువగా మీరు ఆలోచించకండి. మీ వ్యక్తిగత జీవితంలో ఎలా మీరు ఆదాయం పెంచుకుంటున్నారో, ఏ రకంగా మీరు డబ్బులు సంపాదించున్నారో అందులో కొద్దిగా మీరు శ్రమ ఎక్కువగా పడండి. శ్రమ పడినట్లయితే ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది, మీ వాల్యూ కూడా పెరుగుతుంది. చూసుకున్నట్లయితే ఆస్తుల పంపకంలో ఈ మంత్ లో కొద్దిగా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లం మీరు ఉన్న వల్ల కొద్దిగా సాల్వ్ అవుతుంది, మీ వల్లనే కొద్దిగా సాల్వ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ మంత్ లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడట్లేదు. అప్పులు కూడా మీ చేతిలో పాటు జరగవచ్చు, ఎవరికైనా మీ డబ్బు కూడా ఇవ్వవచ్చు, ఈ మంత్ లో అలా యోగం కనబడుతుంది. కానీ కొద్దిగా ఈ మంత్ లో తొందరపాటు ఎక్కువగా చేయకండి. ఎందువల్ల అంటే గోచరంలో కుజుడు మీ రాశి నుండి పంచమ భావంలో గోచరం చేసుకుంటున్నాడు. ఏనకైనా ప్రకారైన ధన ఆగమించి అంటారు, అంటే ఏ రకంగా కావచ్చు డబ్బులు మీ రాబోయే రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మీరు ఏ పని చేసినా కావచ్చు కొద్దిగా సైడ్ ఇన్కమ్ మీరు ఖచ్చితంగా ఈ మంత్ లో పెట్టుకుంటారు అని చేస్తారు కూడా. చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మంత్ లో హెల్త్ రకంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. హెల్త్ రకంగా ఈ మంత్ లో కర్కాటక రాశి వారికి కొద్దిగా క్లైమేట్ రకంగా ప్రాబ్లం ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఎవరికైతే ముందుగానే కఫ్ తోటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ మంత్ లో కొద్దిగా జాగ్రత్త ఎక్కువగానే ఉండాలి. చలి ఎవరికైతే పడదో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చలికాలం నడుస్తుంది. అందులో 2వ వారం తర్వాత కొద్దిగా కఫ్ మరియు చలి ఎక్కువగానే పెరిగితే కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా మీరు ఎంత మీ ఆరోగ్యం పట్ల 2వ వారం తర్వాత జాగ్రత్తగా ఉంటారో అంత మీరు కలిసి వస్తుంది. చూసుకున్నట్లయితే ఎవరైతే ముందుగానే జీవితంలో డయాబెటీస్, బీపీ మరియు
థైరాయిడ్ సంబంధి ప్రాబ్లమ్స్ ఉన్నదో వాళ్ళు కొద్దిగా రెండో వారం లోపల జాగ్రత్తగా ఉండాలి. మరి చూసుకున్నట్లయితే ఈ మంత్ లో ఫ్యామిలీ రిలేటివ్ ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ మంత్ లో ఫ్యామిలీ విషయం గురించి చాలా బాగుండే అవకాశం ఉండబోతుంది. కానీ మీ వల్ల కాదు, మీ ఇంట్లో ఉండే వ్యక్తి వల్లనే మీ ఇంట్లోనే కలహాలు జరిగే అవకాశం ఉండబోతుంది. అందులో కొద్దిగా మీ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ పరిస్థితులు చూసేవట్లు మీ ఆలోచన రకంగా అది ప్రాబ్లం మీకు అంత పెద్దగా అనిపించదు. అందువల్ల మీ ప్రాబ్లం ఎక్కువగా అనిపించదు. ఎంత కుదిరితే అంత మీరు ఇంట్లో నుంచి దూరంగా ఉండండి. ఎంత కుదిరితే అంత మీరు మీ వర్క్ పట్ల ధ్యాస ఎక్కువగానే పెట్టుకోండి. ఎందువల్ల అంటే ఈ మంత్ లో కొద్దిగా యాత్రలు కర్కటక రాశి వారికి ఎక్కువగానే జరిగే అవకాశం ఉండబోతుంది. మీరు అనుకున్న ప్రతి ఒక్క గోల్ ని ఏ రకంగా మీరు రీచ్ అవ్వాలనుకుంటారో అదే రకంగా ముందుకు వెళ్ళండి. చాలా మంది ఈ మంత్ లో మీకు శత్రువులు ఉద్భవిస్తారు. చాలా మంది మీ పైన నజరం చెడు దృష్టి కలిగే అవకాశం ఉంటుంది. కానీ దాని గురించి ఆలోచించకండి. మీ పని పట్ల మీరు ముందుకు వెళ్లే రకం ఏ రకంగా ఉంటుందో దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ మంత్ లో బిజినెస్ మరియు జాబ్ లో చూసుకున్నట్లయితే అవకాశాలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. విశేషంగా బిజినెస్ లో ఒక పెద్ద డీల్ జరిగే అవకాశం ఉండబోతుంది. కానీ ఆలోచించి ఆ డీల్ ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందువల్లంటే గోచరంలో మీ రాశి నుండి అష్టమ స్థానం దేవుగురు బృహస్పతి సంచరణం జరుగుతుంది. అందువల్ల కొద్దిగా ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా కొద్దిగా ఆలోచించండి. ఎవరిదైనా పరామర్శ తీసుకొని ముందుకు వెళ్ళండి, లేదా ప్రాబ్లం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి బిజినెస్ లో కొద్దిగా లాభాలు కూడా ఉండబోతున్నాయి. ఆదాయం మీ అనుకూలంగానే ఉంటాయి. కానీ ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో, ప్రభుత్వం కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు, వాళ్ళకి కొద్దిగా జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉండబోతుంది. మీరు చేసే జాబ్ లో ప్రమోషన్ దొరికే అవకాశం కూడా ఉండబోతుంది. విశేషంగా ఈ మంత్ లో విద్యార్థులకి ఎంత కుదిరితే అంత మీరు ధ్యాస చదువు పైన పెట్టండి. మీరు ఏ భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారో ధ్యాన గురించి కలలు కనండి, ధ్యాస పెట్టండి, ప్లాన్ చేసుకోండి. ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు, ఎవరితోటి కలిస్తే సంబంధాలు పెట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, దాని గురించి ఆలోచించండి. టైం వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ కనుక చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ డబ్బులు వేస్టేజ్ అయినా అనుకోండి. అందువల్ల మీరు ఎంత మీ టైం ని మేనేజ్మెంట్ చేసుకుంటారో అంతనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ మంత్ లో చాలా అంటే చాలా అవకాశాలు కనబడుతున్నాయి. కర్కటక రాశి విద్యార్థులకి అనుభవం చాలా ఎక్కువగానే ఉండబోతుంది ఈ మంత్ లో. ప్రేమ జీవితంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ తో పాటు కొద్దిగా చూసుకున్నట్లయితే అనుమానాలు ఎక్కువగానే ఈ మంత్ లో ప్రేమ సంబంధంలో కనబడుతున్నాయి. దాని గురించి దానిలో ఫోకస్ ఎక్కువగా పెట్టకండి. ఎందువల్ల అంటే ఎప్పుడైతే శనిదేవుడు మరియు శుక్రుడు మీ రాశిని సప్తమ స్థానంలో గోచరం చేసుకుంటాడో అప్పుడు ఆడవాళ్ళతో సంబంధం కొద్దిగా ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టకండి. చెడు ఆలోచన, చెడు సంబంధంతో పాటు మీరు దూరంగా ఉండండి. ఎంత మీరు వర్క్ పట్ల, మీ కెరియర్ పట్ల, మీరు చేసే బిజినెస్ పట్ల ధ్యాస ఎక్కువగా పెట్టుకుంటారో అంతనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని మీరు తక్కువ చేయకండి. మీలో ఉన్న గుడ్ హ్యాబిట్స్ ని పెంచుకోండి. అది తక్కువగా ఖచ్చితంగా అవే అవుతాయి. చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ మంత్ లో చాలా బాగుండే అవకాశం కనబడుతుంది. దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఈ మంత్ లో కలిగే అవకాశం ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి వారికి ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎవరైతే జాతకంలో ముందుగా ఈ యోగం ఉందో ఈ మంత్ లో ఆ యోగం కొద్దిగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క కర్కటక రాశి వారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంటుందని నేను చెప్పట్లేదు. చూసుకున్నట్లయితే ఈ మంత్ లో కర్కటక రాశి వారికి వివాహ యోగం నాలుగో వారంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ యోగం ఎవరికైతే ఈ సమయంలో దశావల వివాహ యోగంలో అనుకూలంగా ఉందో వాళ్ళకి అలా జరుగుతుంది. చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ మంత్ లో 82-81% చాలా బాగుండే అవకాశం ఉంటుంది. ఎంత మీరు శ్రమ పడతారో, ఎంత మీరు కష్టపడి ముందుకు వెళ్ళగలుగుతారో అంతనే మీకు బాగుంటుంది. కానీ ఆబ్స్టికల్స్ అంటే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ముందుగా ప్రాబ్లం వస్తుంది. చెడు ఆలోచన, బద్ధకం ఖచ్చితంగా వస్తుంది. దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి. దాని గురించి ఆలోచించకండి. కొద్దిగా మీ నాన్నగారు, మీ అమ్మగారితో పాటు సంబంధాలు ఈ మంత్ లో అంత అనుకూలంగా ఉండవు. కానీ రాబోయే రోజుల్లో అంటే ఆఫ్టర్ 2022 లోపల మీకు చాలా బాగుండే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది. ఇప్పుడు చేసిన మీ పరిశ్రమ రాబోయే రోజుల్లో దాని ఫలితాలు ఎక్కువగానే మీరు చూస్తారు. అందువల్ల శ్రమ చేయండి, కష్టపడండి, కష్టపడితేనే ముందుకు వెళ్ళగలుగుతారు. బద్ధకాన్ని వదిలేయండి. మీలో ఉన్న
గొప్పతనం మీలో ఉన్న మంచితనాన్ని పసిగట్టండి, పసిగట్టి ముందుకు వెళ్ళండి. చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారు ఈ మంత్ లో ఎంత మీరు ఆంజనేయుని అంటే మారుతి హనుమంతుని పూజ ఆరాధన చేసుకుంటారో అంతనే మీరు బాగుంటారు. చూసుకున్నట్లయితే ఎవరి వివాహం అయ్యిందో సంతతి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు ఈ మంత్ లోపల దేవి కవచాన్ని చదువుకోండి, ఖచ్చితంగా మీకు లాభం కలిచొస్తుంది, ఖచ్చితంగా కలిచొస్తుంది. ఈ మంత్ లో కర్కటక రాశి వారికి అన్ని పనులు అనుకున్నట్టుగా అనుకున్న రకంగానే కావాలని ఈశ్వరు నుంచి నేను వినతి చేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.